అందరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కూడా ఇదే బడ్జెట్, ఆ రోజు కూడా ఇదే రాష్ట్రం, ఆ రోజు కన్నా ఈ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే నీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే అయినప్పుడు మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్లు నొక్కగలుగుతా ఉన్నాడు? అప్పటిలో చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కే స్కీములు ఎందుకు లేవు అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకపోయాయి అని చెప్పి కూడా గట్టిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకి వెళ్ళాయి? గ్రామ స్థాయిలో మొదలు పెడితే జన్మభూమి కమిటీలు, ఆ తర్వాత గజదొంగల ముఠ, ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, వీళ్ళందరికీ బాసు ఆ చంద్రబాబు. దోచుకో, పంచుకో, తినుకో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీ తోకలు కత్తిరిస్తాం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం, పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వటానికి వ్యతిరేకమన్న పెత్తందారి పార్టీ చంద్రబాబుకు బలహీన వర్గాలను, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు, మండల అధ్యక్షుల నుంచి కేబినెట్ వరకు రాజకీయ సాధికారత ఇచ్చి ప్రతి మాటకు ముందు నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేద వర్గాలు అని చెప్పి ప్రతి మాటకు ముందు వారి మీద చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవ్వడూ కూడా చెయ్యని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పాలించే పదవుల దాకా కూడా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా భాగస్వాములు చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.